वैवस्वमन्दरे कलियुगे प्रथमपादे जुम्बोद्भीमे भारतवर्षे भारतखण्डे वीरोचनविभागे श्रीशैलस्य वायव्यप्रदेशे श्रीरङ्गसिंहदिशे कृष्णागोदावरीयोर्मध्यदेशे समस्तब्राह्मणाः हरिहरः अस्याः भगवतो देवदेवतो बुद्धिस्याम् श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायिकायाः जगत्कुटुम्भिनाम् जगत्रक्षणार्थं श्री भूलीलादेवी समीतस्याः फलवेरुवन्तः श्री वेङ्कटेश्वरस्वामिनः श्री वेङ्कटेश्वरस्वामि प्रभो परिपूर्णः कृपाकटाक्षसिद्ध्यर्थिनः आधोन्यर्विज्ञानदे श्री नूतन चलनचित्र प्रारम्भमहोत्सव समये अस्य जवाहन्यस्याः गोत्रोद्भवस्याः गोत्रोद्भवाय गंगाधर गोत्रोद्भवस्यमस्यजमान्यस्याः रवीन्द्रनावधेस्याम् दादादुर्धर्मपत्नीम् भाग्यानावधेस्यामस्यकुमारस्याम् रञ्जनीदेवीनाम्नीम् रम्यादेवीनाम्नीम् रवीन्द्रादेवीनाम्नीम् सहा कुटुम्बानः सभान्धानाम् अस्य जवान्यस्याः गोत्रोद्भवस्याम् ृप्तान् तर्पयन्ते श्रियं लोके दुष्टान्धारान् वा पद्मिनीं शरणमहं प्रबध्ये आ लक्ष्मीर्वेदश्चदां आदित्यवह्ने दुःसोनिदातो वनस्पतिः वृक्षोऽधमिल्पः तस्य फलाः नो तपसा नुदन्तो मायान्तरायास्तभाख्यः लक्ष्मीः उपैत्मान् हे विस्सकः कीर्तिश्च मयिना सह प्रातुर्भूतोऽस्त्रास्मिन् कीर्तिमुञ्चत ददातु मे शुद्धिवासां बलाञ्जेष्ठाम् నా పేరు పిడమర్తి రవీంద్ర. నేను తెలంగాణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని. 1990 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటంలో పాల్గొన్నాం. దాని స్ఫూర్తి తీసుకునే వల్ల ఈ ఉద్యమ కేటాన్ని తీయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క మీ హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ను పరిచయం చేయడం జరుగుతున్నది. 1990 నుంచి మొదలుకుంటే 2014 వరకు తెలంగాణ ఉద్యమం పల్లె పల్లెలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ సంఘటనలన్నీ కూడా ఇప్పుడు వచ్చే యువతకు
తెలవదు కాబట్టి కొంతమంది తెలంగాణ వాళ్ళు విదేశాల్లో కూడా ఉన్నారు వారికి కూడా తెలవదు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని చూపించడం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన విద్యావినియోగుల జీవిత ఆధారంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక ఉద్యమ ఘటన నిర్మాణం జరుగుతుంది ఈ చిత్రం ఈ నెల 15వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం చేసుకొని రెండు నెలల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన హీరో చంద్ర గారు హీరోయిన్స్ టెక్నీషియన్స్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్ గోళ గారు శ్యామన్న గారు కెమెరామెన్ కోడి గారు హీరో చంద్ గారు హీరోయిన్ శావలి షిండే గారు ఇంకా వేదికలో ఉన్న అందరూ శివారెడ్డి గారు వివారెడ్డి గారు రాజమూర్ గారు వీరందరూ కూడా తెలంగాణ ఉద్యమ అభిమానులు తెలుపుతూ ఈ యొక్క చిత్రాన్ని నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే దీన్ని ప్రచారంలోకి తీసుకుపోవాలని మీడియా ద్వారా మిత్రులందరినీ కూడా కోరడం జరుగుతున్నది కావున మీరందరూ కూడా ఈ యొక్క చిత్ర యూనిట్కి సహకరించి చిత్రం విజయవంతం కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ రైటర్ కాసాల శ్యామన్న గారు మాట్లాడవలసింది చెప్తున్నాను విచేసిన మీడియా మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ మా ఉద్యమ కేటాలు సినిమా బృందం తరఫున ప్రత్యేక స్వాగతం సుస్వాగతం అండ్ ధన్యవాదాలు కూడా ఈ చిత్రంలో గోరటింకన్న గారితో పాటలు రాసే అవకాశం నాకు దొరికింది దానికి ముఖ్య కారణం మా మిత్రుడు సంగీత దర్శకుడు బోలే శావలి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చాలా ఫాస్ట్గా ఒక మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిద్దామని చెప్పి చిత్రం తీద్దామని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత అన్ని బాధ్యతలు మా అన్న గుడమర్తి రవీంద్రన్న ఎత్తుకున్నాడు దీన్ని అంతే అద్భుతంగా చిత్రీకరించి మన ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నటీనటులకు అట్లాగే సాంకేతిక నిపుణులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ ఓపెనింగే ఇంత గ్రాండ్గా అందరూ విచ్చేసి మేమున్నాము సపోర్ట్గా అని విచ్చేసినందుకు ఒక కొత్త బలం వచ్చింది టీంకి అంతా ఇదే బలంతో ఇదే ఉత్సాహంతో అద్భుతంగా చేసి ఈ చిత్రాన్ని తొందరగా మన ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఉద్యమ ఘటన చిత్రం నీటి నీటి కలిగిస్తున్న భోలేశ్వర గారు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం అండి. నేను ఉద్యమ కెరటాలు మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పిడమర్తి రవీంద్రన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు సడన్గా ఆయన కాల్ చేసి, అమ్మ మీరు ఉద్యమ కెరటాలు అనే సినిమా చేస్తున్నాను, మీరు ఈ సినిమాకి సంగీతం వహించాలి, దర్శకత్వం వహించాలి అని చెప్తే అన్న రండి అన్న మాట్లాడదామని చెప్తే అక్కడికి వచ్చారు. నేను అన్నాను, అన్న ఉద్యమ కెరటాలు అనేటువంటి కంటెంట్ ఆల్రెడీ ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చింది, ఎంతో వైభవంగా ముందుకెళ్తుంది, మరి మళ్ళీ ఎందుకన్నా ఈ సినిమాని అడిగాను. నేను అడిగితే అన్న ఒకటే మాట అన్నారు, నాకు చాలా మంచి అనిపించింది. అన్న ఈ ఉద్యమ ఉద్యమం గురించి 20 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తుంది, ఇప్పుడు 23-24 ఏళ్ళు ఉద్యమం సాగు 60 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ 60 ఏళ్ళ నడక అనేది చాలా మందికి ఇప్పుడున్న యువతకు తెలీదు అని చెప్పారు. ఇప్పుడున్న యువకులు, ఇప్పుడున్న కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చదివేటువంటి ఈ స్టూడెంట్స్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికి తెలీదు కాబట్టి వాళ్ళ ఆ యువతకి తెలియసేటువంటి ఆ చైతన్యం, ఆ యొక్క అప్పటి నాయకులు, అప్పటి పోరాటాలు, అప్పుడు ప్రాణార్పించినటువంటి విధానం, అప్పటి నుంచి ఇప్పుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఈ టోటల్ ఈ సైడ్ అంతా కూడా ఈ సినిమాలో నేను ఈ యువతకు చూపించబోతున్నా. ఆ ప్రయత్నంలో కళాకారుల త్యాగాలు అన్ని రకరకాల ఉన్నటువంటి ఈ పోరాటాలు నేను చూపిస్తున్నాను చెప్పగానే చాలా ఆనందపడ్డాను.
దాంట్లో కంటెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కొత్త అంటే సిచ్యువేషన్స్ కూడా ఏదో జనరల్ గా ఉద్యమ పోరాట పాటల్లాగా కాకుండా దాంట్లో భాగంగా కళాత్మకమైనటువంటి ఒక జానపదాన్ని టచ్ చేస్తూ ఈ పాటలు ఉంటాయని చెప్పడం ఆయన కంటెంట్ నాకు చెప్పినప్పుడు చాలా బాగా నచ్చి నేను ఈ సినిమాకు ఒప్పుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఒప్పుకున్నాను ఎందుకంటే నేను ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఒక సంగీత దర్శకుడిగా నా బాధ్యత ఎంతైనా ఉంది అని అనుకున్నాను. దానికి తోడు ఇందులో ముఖ్యంగా మా గోరే వెంకన్న తర్వాత ప్రముఖ రచయిత మీ అందరికి తెలుసు కాసల శ్యామన్న నేను అడగగానే అందా కూడా నేను తప్పకుండా రాస్తానని ఒప్పుకోవడం, ఈ కార్యక్రమానికి ఒక రచయితనే కాకుండా ఒక ముఖ్య అతిథిగా కూడా విచ్చేసి ఆల్ ఓవర్ టీంకి ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ కాసల శ్యామన్న. మీకు మేము ఇద్దరం కూడా మొదటి నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నాం. అలాంటి తరుణంలో ఇప్పుడు మంచి పెద్ద పెద్ద ఎన్నో హిట్స్ పాటలు ఆయన అందించడం చాలా గర్వంగా ఉంది. అలాగే ఆయన లాంటి రైటర్లు దీన్ని పనిచేయడం, తర్వాత నటీనటుల్లో హీరో హీరోయిన్లు కూడా చాలా అద్భుతంగా దీన్ని కుదిరారు. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి కమెడియన్ రాజమౌళి ఇంకా చాలా మంది పేరు పేరున అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, సీనియర్ ఆర్టిస్టులు కూడా వచ్చారు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పిడమర్తి రవీంద్రన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై జై హో తెలంగాణ జై బోలో తెలంగాణ. థ్యాంక్ యూ రవి. మీ భోలేశావళి మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ ఆల్ టీంకి. అండ్ ఈరోజు ముఖ్యంగా ఇలాంటి సినిమాకి పబ్లిసిటీ చేయడానికి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా కళాభివందనాలు మనస్ఫూర్తిగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మా మీడియా పిఆర్ఓ అయినటువంటి మా బాబు నాయక అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ భోలేశావళి లవ్ యూ. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకు ఇక్కడికి వచ్చిన పెద్దలకి వేదిక ఉన్న మిత్రులకి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఉద్యమ కెరటాలు మనకు 2001లో ఉద్యమం కేసీఆర్ ఆధ్వర్యంలో అంతకుముందు నుంచి ఉన్నా కూడా అప్పటి నుంచి ఉద్రిక్త రూపం దాల్చింది. 2010లో మన సినిమా వాళ్ళ తరపు నుంచి ఉద్యమానికి సంబంధించి జై బోలో తెలంగాణ సినిమా వచ్చింది. ఆ సినిమాకు నేను పబ్లిసిటీ డిజైనర్గా పనిచేశాను. నా పేరు వీరారెడ్డి. అది ఎంత విజయవంతం అయిందో ఈ సినిమా కూడా అంత విజయవంతం కావాలని నేను రవీంద్రన్నకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే మనందరం మలిదశ ఉద్యమాన్ని చూసాం. మన కలవం జరిగింది, తెలంగాణ సిద్ధించింది, ఇప్పుడు అద్భుతంగా ఉంది. దీనిలో అందరి పాత్ర ఉంది. ఉద్యమం జరిగినప్పుడు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. శ్యామన్న కూడా ఎన్నో పాటలు రాసిండు. అన్న కూడా మొదటి నుంచి ఉన్నాడు. బోలే షావలన్న కూడా జానపదానికి ఎంతో ప్రాణం పోసిండు మనకు తెలుసు. మన వెంకట గారు డిఓపి అజయ్ అన్న హీరో గారు వీళ్ళ పేరు సురేఖ గారు చందు గారు ప్రీతి హాసిని రాజమౌళన్న పాండు. అయితే ఇది జరిగింది మన దేశం వాటికి జరిగింది ఉంది అంటే కొంచెం పెద్దవాళ్ళు తెలిసిండొచ్చు. 69 71 అప్పుడు అప్పటి విశేషాలు మనం ఏదో పేపర్లు అక్కడిక్కడ చూస్తాం. కానీ దానికి కూడా ఈ సినిమాలో ప్రాముఖ్యత ఉంది అని చెప్పాడన్న, అదందరం మనం చూడబోతున్నాము. ఈ సినిమాలో నాకు కూడా మంచి వేషాన్ని కల్పించాడు అన్నకు మరొకసారి ధన్యవాదాలు. అన్నగారికి థ్యాంక్స్. అయితే మన అన్నగారు ఇప్పుడు 2001 నుంచి ఉద్యమం నడిచింది, అంతకుముందు నడిచింది అని చెప్పడం జరిగింది మన వివారెడ్డి అన్నగారు. అయితే తెలంగాణ అంటేనే ఒక పోరాటం. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడున్న 33 జిల్లాలు కాకుండా 17 జిల్లాలు ఉండేది స్వతంత్ర రాకముందు. ఆ 17 జిల్లాలు ఈ నైజాం ప్రాంతంలో ఉండేది. దీనికి ఒక రాజు అంటే నైజాం రాజు అని ముస్లిం రాజు ఉండే అతను. ఆయన జరిపిన నరమేళంతో 2 జిల్లాలు మహారాష్ట్రకి వెళ్ళిపోయినాయి, 2 జిల్లాలు కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. మిగిలిన ప్రాంతాన్ని తెలంగాణగా గుర్తించి ఆనాడు హైదరాబాద్ స్టేట్గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మూలుకుంటే ఇప్పటి వరకు కూడా నరమేళం జరుగుతున్నాయి తెలంగాణలో. కొన్ని వేల మంది గ్రామం తెలంగాణలో ఏ గ్రామానికి కదిలించినా
హత్యలు అరాచకాలు మానభంగాలు ఒకటే తప్పిస్తే ఉండవు. ఈ 1946 నుంచి మొదలుకుంటే అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా మన కేసీఆర్ గారికి గరగెత్తి తగ్గింది. ఇది 1969లో వచ్చేది, కానీ అప్పుడు నాయకత్వం లోపం వల్ల రాలేకపోయింది. ఇప్పుడు వచ్చింది. ఈ చరిత్రను జీవించడం కోసమే మనం ఈ యొక్క ఉద్యోగాడాలు మనం తీయడం జరుగుతున్నది. ఇప్పుడు మన రాజమౌళి గారు మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం. మీడియా మీడియా మిత్రులందరికీ, అలాగే మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ పిడమర్తి రవీంద్రన్నకు ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే గొప్ప సినిమా ఉద్యమం జరగాలని గొప్ప చరిత్ర. మీ ఇద్దరం సూర్యకోటలో తెలంగాణ రాజమండ్రికి ఒక కార్యక్రమం చేశాను అన్న, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే. అప్పుడు కలిసాము, పెద్దలు గుర్తుపెట్టుకుని మమ్మల్ని మరి స్పెషల్ అప్రిషియేట్ చేసి థ్యాంక్ యూ. అలాగే మా రాసాని షామన్నకు, మా సార్ గోలే సార్ గారికి, కెమెరామెన్ గారికి, హీరోయిన్ హీరో గారికి, అలాగే కో డైరెక్టర్ గారికి, వేదికమైన ఆర్టిస్టులందరికీ, వీరెడ్డి గారికి, అన్నకు, నా ముందు కూర్చున్నటువంటి నా తోటి ఆర్టిస్ట్ మున్న బలవంతం చాలా గొప్పగా నటించినటువంటి కర్తనమ్మ గారికి, మీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తానన్న. ఉద్యోగ కిరటాలు అనేది చాలా గొప్ప పదం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా సిద్ధించిందో దాన్ని ఎలా మనం సకల జన సంఘ కావచ్చు, ఇంకా అందరూ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, కళాకారులు ఉపయోగించినటువంటి ఉద్యమం నా పుట్టుకలో అంటే మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఉద్యమం చూడనటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అట్లాంటి గొప్ప చరిత్రను సినిమాగా చిత్రీకరిస్తూ తెలంగాణ ఉద్యమ నాయకులు నేటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జీవిత అంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యమ చరిత్రను ఆయన పాత్ర కూడా జోడిస్తూ ఈరోజు ఈ సినిమా కొనసాగుతుందంటే, ఈ యొక్క సినిమా విషయంలో కూడా నాకు కూడా అవకాశం కల్పించినందుకు మా రవీంద్ర సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మా బోలే సార్కు, మా షామన్నకు, చాలామంది ఇక్కడ గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకు పోతుందని ఆశిస్తూ అందరికీ నాతో నాకు కూడా ఈ సినిమా టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజమోహన్ గారు. అజయ్ కో డైరెక్టర్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. మీడియాకి, వేదికపై ఉన్న పెద్దలకి, అలాగే ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ నివేదనలు. నిర్మాత దర్శకుడు ఈ ఉద్యమ కేటాలు అనే సినిమాని తీయడానికి నిర్ణయించుకోవడము ఒక ఎత్తైతే, దర్శకుడిగా తనకి ఈ కొత్త సినిమా అంటే ఫస్ట్ సినిమా అయినా కూడా టెక్నీషియన్లు మంచి మంచి టెక్నీషియన్లు ఎంచుకోవడం మొదటి సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయ్ గారి మంచి తెలంగాణ బాణీలో ఇప్పుడు మనం చూస్తున్న పాఠాలు కానీ దానికి అనుగుణంగా గోరెడ్డి వెంకరణ కానీ, కాశీ శ్రామణ కానీ, అలాగే మా వీరారెడ్డి పబ్లిసిటీ డిజైనర్ చాలా సక్సెస్ సినిమాలు చేశారు తన ఆయన చాలా మంచిది. సో అలాంటి సినిమాకి ఇటువంటి టెక్నీషియన్ పనిచేసినందుకు నిజంగా మీరందరూ ఆదరిస్తారని, సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్స్ తమ్ముడు. ప్రియాంక వేడుకొందించారండి. ఒక రెండు చైర్లు ఎప్పి. ప్రియాంక, రమేష్ రెండు పైకి రండి. ఇప్పుడు ఉద్యమ కేటాలు మీ హీరో తమ్ముడు రాజన్ చెంది గారు మాట్లాడాల్సింది కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఉద్యమ కేటాలు
దీని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రణీతి రవీంద్రన్ దీనికి ఈ మూవీలో మనకి హీరోగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడున్న యువతకి ఉద్యమ తిరటాలు ఉద్యమాల్లో ఎంతమంది పాల్గొన్నారు ఎంతమంది అమరవీళ్ళు అనేది ఈ సినిమా తీయడం జరుగుతుంది. దీంట్లో నాకు హీరోల క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి హీరో గారు. హీరో చందు గారు కూడా రెండు సినిమాలు చేయడం జరిగింది, అది ఏంటో చెప్తాను. నాది ఫస్ట్ సినిమా వచ్చేసి విలేజ్ లవ్ స్టోరీ మాటరాని నేనమ్మది, సెకండ్ సినిమా అయ్యప్ప ప్రొడక్షన్ హీరో సుమలింగం చేసినాడు, తర్వాత తప్పించుకోలేదని సినిమా చేసినాం కోవిడ్ సంబంధించింది త్రీ ఫిల్మ్స్ చేసినాం, తర్వాత ఉద్యమ తిరగాలనే సినిమా ప్రణీత్ రవీంద్రన్ నన్ను ఎంచుకునే సినిమాకి హీరోగా అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. హీరోయిన్ ప్రీతి ప్రీతి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా పీపుల్ అండ్ ఆల్ ఆఫ్ యూ వచ్చి మాకు ఎన్కరేజ్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవితేజ అండ్ చంద్రశేఖర్ గారు నాకు ఈ డైరెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసినందుకు. ఐ షుడ్ నెవర్ ఫర్గెట్ యూ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. అండ్ అండ్ రియలీ అంటే నాకు చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ అ బిగ్ సక్సెస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను ఒక 12 మూవీస్ చేశాను, గూఢచారి లో రాయ్ జన్గా చేశాను, స్టూవర్ట్ పురం, షాదీ ముబారక్ అండ్ S5 నో ఎగ్జిట్ అండ్ కొంత మూవీస్ చేశాను ఓటీటీకి. సో ఐ కెన్ ఓన్లీ సే ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఫర్ అవర్ మూవీ. I'm hoping it's going to be a very big success. Jai Telangana. Sorry, I'm going to talk to you about it. I'm not that perfect in Telugu. Thank you. Thank you. Now, we're going to talk to you. ముందుగా ఇక్కడికి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికాంత్. నేను ఆల్రెడీ ఒక 2 మూవీస్ చేశాను. దిస్ ఈస్ మై థర్డ్ మూవీ. సో ఫస్ట్ వన్ ఈస్ ఫైటర్ అండ్ సెకండ్ వన్ సూత్రధారి. ఐమ్ రైట్ నౌ ఐమ్ డూయింగ్ అండ్ ఇది థర్డ్ మూవీ. సార్ పిలిచి చెప్పారు, ఇంకా ఐ హ్యావ్ నో కన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఆర్టిస్ట్ పరమేశ్ గారు మాట్లాడండి. అందరికి నమస్తే అండి, నేను రమేష్ ఆర్టిస్ట్ని. మొదటిసారిగా ఈ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి రవణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చిన్న చిన్న ఆర్టిస్ట్ ఎదుగుతూ ఇప్పుడే ఒక గుర్తింపు చేస్తున్నాను. నన్ను గుర్తించి రవణ స్టేజ్ నుంచి ఆహ్వానించడం నా జీవితంలో మర్చిపోలేని విషయం. కాబట్టి అన్న చేస్తున్నటువంటి ప్రయత్నానికి నాలుగు సహాయకరాలు అందిస్తానని స్టేజ్ ద్వారా తెలియజేస్తున్నాను. గుర్తుగా చూడటం అన్న ఆలోచన, ఆయన తిరిగే విధానము, ఉద్యమంలో పనిచేసే తీరును, అంటే ఉద్యమంలో ప్రతి ఒక్క వాళ్ళు ఎంత కఠోరంగా వర్క్ చేస్తుంటారో నేను కూడా ఒక ఉద్యమ కళాకారుడినే అది నాకు తెలుసు. ఉద్యమానంతరమే ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. కాబట్టి ఉద్యమంపై ప్రతి ఒక్కరూ సకల జీవుల సమ్మెదానివ్వండి. ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబము రోడ్ల మీద ఎంతో వారికి చేసుకుని తిరిగి ఉద్యమాన్ని ముందు తీసుకువెళ్ళారు తెలంగాణ ఉద్యమంలో. అలాంటి చరిత్రను అన్న సినిమాగా తెలియజేయడం ఎంతో అభినందనీయం. అందులో భాగస్వామిగా నాకు అవకాశం కల్పించినందుకు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క టీం మెంబర్స్ అందరికీ
సక్సెస్ రావాలి తెలంగాణ వచ్చినట్టే మన సినిమా కూడా విజయం వరిస్తుందని కోరుకుంటూ కాల్ చేయాలి ఓకే థ్యాంక్స్ రమేష్ గారు మన ఎమ్మెల్యే రామలింగం గారు వారు సినిమాలకు భూమి వేస్తున్నారు అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ నల్లూరు జిల్లా మెకానికల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాట్లాడాల్సి కోరుతున్నాం ముందుగా అందరికి నమస్కారం మీడియా మిత్రులకు వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున అందరికి నమస్కారం ముఖ్యంగా ఏంటంటే ఒక నూతన డైరెక్టర్ ఒక నూతన వరవర్ని సృష్టించాలన్నటువంటి ఉద్దేశంతో మన డైరెక్టర్ను ప్రొడ్యూసర్ మరి ప్రిమర్తి రవీంద్ర గారు ఒక కొత్త గుణాన్ని తీసుకురావాలి ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఘనత మరి ఆ ఘనతని ఇవాళ మన నల్లూరు ప్రజల ముందుకు తీసుకురావాలంటే ఒక తపనతో ఒక కసితోటి పట్టుదలతోటి మళ్ళీ అందులోటి మన శామన్న కానీ కాదల కాదన్న కానీ ఒక అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నీ కూడా మరి వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ నా పేరు ఎమ్మెల్ రామలింగం అల్వన్ జిల్లా నటగన్ కాన్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ పాండు గారు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం ఆర్టిస్ట్ ఉద్యమ కెరటాలు అన్న పిడమర్తి రవీంద్రన్న ఇంటి పేరు పిడమర్తి పోయినప్పుడు ఉద్యమ కెరటాలు రవీంద్రన్న వస్తుంది తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి నేను కూడా పాల్గొనడం జరిగింది ఉద్యమంలో నా బైకుకు తెలంగాణ జెండా తెలంగాణ తల్లి జెండా పెట్టుకొని తిరుగుతుంటే వీడింది వీడు తెలంగాణ జెండా పెట్టుకొని తిరుగుతుంది ఇది తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు ఎందుకని చెప్పని అట్లా అలవేళ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ భగవంతుని దయ వల్ల కేసీఆర్ దయ వల్ల ప్లస్ మనందరూ కృషి పట్టుదలతోటి అందరూ మన కళాకారులందరూ పాటలతోటి అందరూ కవులు కళాకారులు మేధావులు అందరితో తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్రని అది అట్నే మిగిలిపోకుండా ఒక సినిమా రూపంగా అన్న పిల్ల ఇది ఎంతో సాహసపేతం ఆయన కూడా తెలంగాణ మొత్తం యావత్ ప్రపంచం మొత్తం గుర్తించుకునేటట్టుగా ఈ సినిమా మొత్తాన్ని మన రవీంద్రన్న గారు తీయడం చాలా సంతోషకరం ఇందులో చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మన మీకు కానీ పాటల గారు గోరవింతన గారు కానీ శ్యామ్ గారు కానీ అంత ప్రేక్షకులకి మన బలగం సినిమా ఎంత పేరు వచ్చిందో అంతటి పేరు ఖచ్చితంగా వస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రవీంద్రన్నకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అని తెలంగాణ ఉద్యమ కెరటాలు తీస్తున్నందుకు ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమంలో ఎందరో అసలు బాసిరు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి సకల జనం సమ్మె జరిగినాయి రాష్ట్ర రేఖలు జరిగినాయి రైలు రేఖ జరిగినాయి మొత్తం సకల జనం మొత్తం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎంతో మంది గాయాలైనవి మరి ఎంతో మంది లాఠీ దెబ్బ తిన్నారు తూటాలకు బలి తిన్నారు మరి తెలంగాణ రాష్ట్రం ఇది ఉద్యమాలతో తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ అమరుల సాక్ష్యమే మరి ఈరోజు ఎన్నో పోరాటాలు చేస్తేనే మరి కేసీఆర్ గారు అమరావీరా దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి తెలంగాణ కోసం ఎంతో మంది అందరూ తెలంగాణ కోసం పోరాడుతూనే వచ్చింది అందుకోసం అలాంటిది నేను కూడా తెలంగాణ కోసం ఎంతో పోరాడిన నేను కూడా తెలంగాణ సకల జనంలో మరి తెలంగాణ ఉద్యమంలో నా వంతు నేను ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి బస్సులలో కానీ మరి అదేవిధంగా ఎక్కడ ఎక్కడ ప్రోగ్రాం జరిగిన నా వంతు నేను ప్రచారం చేసిన ప్రజలకు వివరించిన అసెంబ్లీ మరి ఈరోజు తెలంగాణ ఉద్యమ పోరాటాలు తీస్తున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం జై తెలంగాణ ముందుగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పనిచేసిన గుంసు కట్టి పాటవాడి ఆటలాడిన ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా 2 సినిమాలు చేసిన సో ఈ యొక్క చక్కటి అవకాశం మరి ఉద్యమ కిరీటాలు మూవీ తీస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది
దీంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చక్కటి ఆలోచన ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, పెద్దవాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, భూల గారికి, అలాగే రాజమోహన్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, ఇక ఎంటే టీం అందరూ కూడా. ఇక ఉద్యమ ఫలితాలు అంటే ఆ టైటిల్ లోనే ఎంతో పవర్ ఉంది. ఆ యొక్క సినిమా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా అన్నగారు అన్నట్టుగా నెక్స్ట్ పిడమర్తి రావడమే కాదు ఉద్యమ ఫలితాలు రాజు గారిగా పక్కా పిలుస్తారు అని కోరుకుంటూ, పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లిక్ రాజ్, నేను ఆర్టిస్ట్ను. రియల్ లైఫ్లో నేను వెబ్ కామెడీలో వర్క్ చేస్తున్నాను. ఒక రెండు సినిమాల్లో, చిన్న సినిమాలో హీరోగా చేశాను. ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా చేస్తూ ఉన్నానండి. అయితే ఈ సందర్భంలో ఉద్యమానికి సంబంధించి నేను ఒక రెండు ముక్కలు మాట్లాడాలని వచ్చానండి. యాక్చువల్గా మాది వరంగల్. మా చిన్నతనంలో మొత్తం ఎలా ఉండేదంటే పోలీస్ జీప్ పేలింది, ఇంకెక్కడో అన్నలు వచ్చారు, నక్సల్ అగ్రిమెంట్, ఇలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ ఉండే. ఆ టైంలో మాకు సరైన సదుపాయాలు లేక, ఆ రూల్స్ కానీ లేదంటే ప్రజల్లో అవగాహన కానీ, ఎడ్యుకేషన్ కానీ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైం నుంచి ఉద్యమాలు, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఇది కాదు మన బతుకు, మన బతుకు మారాలంటే ఈ రోజు పోరాడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఈ పోరాటాలలో నేను చూసింది ఏంటంటే, కేసీఆర్ గారు 2001 ఆ టైంలో పిలుపునిచ్చారు గోల్కొండ ఎక్స్ప్రెస్లో. మేము మహబాబ్ నుంచి హైదరాబాద్కి వచ్చాం. అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో తను పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాం. యాక్చువల్గా నాకు తెలియకుండానే ఆ మూమెంట్లో అందరితో పాటు ఆ స్టూడెంట్స్ వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఉద్యమాన్ని, ఈ మూమెంట్ని చూస్తూ, ఈరోజు తెలంగాణ వచ్చాక నేను ఇంత మంచి వాతావరణం చూడడం నాకు హ్యాపీగా ఉంది. అయితే ఇందులో ఒక చిన్న మాట ఏంటంటే, అదే ఈ క్యాంపస్కు నేను తెలియకుండా ఒక స్టూడెంట్గా వచ్చాను. ఆ క్యాంపస్లో నేను ఏడు ఎంఎస్సి స్టూడెంట్గా జాయిన్ అయ్యాక క్యాంపస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు జరిగే ఉద్యమాలు, అప్పుడు జరిగే ఒక భయంకరమైన సిచ్యువేషన్లు, అంటే మీకు మన అందరికీ తెలుసు మీడియా పరంగా ఇన్ని అరాచకాలు ఎంత క్రూరంగా జరిగిందో, ఆ యొక్క స్టూడెంట్స్ పైన ఉక్కుపాలెం ఎట్లా ఉంటారు. అక్కడి నుంచి నేను మళ్ళీ అదే క్యాంపస్కి ఒక యూనిఫామ్ వేసుకొని పోలీస్కి వెళ్ళాను. ఇట్లాంటి సందర్భం నాకు ఎదురైంది. సో నేను ఆ రోజు ఉద్యమానికి సంబంధించి మనకు తెలంగాణ వస్తే బాగుంటుందని నేను ఎట్లయితే పెయిన్ అనుభవించానో, ఆ తెలంగాణ ఇంకా రాకముందే మళ్ళీ నేను పోలీస్ అయ్యి మళ్ళీ అదే సిచ్యువేషన్లో నిలబడ్డాం. కానీ ఆ బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ చాలా టఫ్ అండ్ టైట్గా ఉంది నాకు. కానీ ఈరోజు ఉద్యమ కరటాలలో సార్ గారికి మరి ఆ లైన్ వచ్చిందో అలాగో, నాలాంటి ఒక టీజోడ్ ఉన్న ఒక తెలంగాణ వాడి యొక్క భావం కూడా మీరు గమనించి చేయండి సార్. చాలా గొప్ప ప్రయత్నం, ఆల్ ది వేస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గుమిగూడి ఉన్న మీ అందరికి కూడా నా కళాసుమాంజులు. రవీంద్ర గారు ఒకసారి ఆడిషన్ పెట్టారు బస్తీలో, ఈశ్వగూడ బస్తీలో. ఇది ఉద్యమ కెరటాలు తెలంగాణ చరిత్ర తెలియజేసే సినిమానగానే జూనియర్ ఆర్టిస్టులతో సహా మొత్తం అందరినీ ఉద్యమాన్ని, ఇది ఒక ఉద్యమం, రండి 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 అని తీసుకొచ్చి సార్ ముందర కూర్చోబెట్టాను. మీరు వీళ్ళందరికీ ఇవ్వాలండి, వీళ్ళందరూ మన తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి ఆ రోజు మొత్తం అదే సందర్భం మీద ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, కానీ పాల్గొనాలని ఆరాటం బాగుండేది. మల్లిక్ గారు చెప్పినట్టుగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తున్నాను. అప్పుడు అటు పోలేక ఇటు ఉండలేక ఆరాట ప్రయాణం. అందుకని మల్లిక్ గారు సాగుకు చెప్పారు, ఈ రెండు మిలితంలో ఉన్నటువంటి జీవితం అప్పుడు మాది. కానీ దొంగ శాతంగా పోయేదాన్ని, అప్పటికే పోలీసులు భయపెట్టారు, అయినా ఊరుకోబుద్దిగా పోయేది. పోయి వాళ్ళతో పాటు స్టేజ్ ఎక్కడం, పాటలు పాడటం, కొన్ని జోకులు చెప్పడం, ఈ ఆంధ్ర వాళ్ళ మీద జోకులు వేయడం ఇలా చేసేవాడిని చాటుగా చాటుగా. కానీ ఎంత చేసినా అదంత తృప్తిగా లేకపోయేది. సరే, ఏ విధంగానూ పెద్దలందరూ సహకరించి మన తెలంగాణ తీసుకొచ్చి పెట్టిన వారందరికీ, తెలంగాణ కోసం త్యాగం చేసి ప్రాణత్యాగం చేసిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ రోజున రవి గారు, రవీంద్ర గారు మంచి కథను ఎన్నుకున్నారు, వారే దర్శకత్వం అన్నీ వారే. కానీ ఇది ఎందుకు ఎన్నుకున్నారని నాకు అర్థం ఏంటంటే, ఈ ఉద్యమం వచ్చింది అనుభవిస్తున్నారు, కానీ గతంలో ఏమేమి జరిగింది అందరూ మర్చిపోతున్నారు. అదీ కాకుండా
ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళందరికీ యువతి యువకులందరికీ కొంతమంది తెలియకపోవచ్చు, వారందరికీ కూడా చరిత్ర తెలియాలి. ఉద్యమం ఊరికే తెలంగాణ ఊరికే రాలేదు, ఎందరో ప్రాణత్యాగం చేశారు, ఎందరో మహానుభావులు దీని వెనుక ఉన్నారు. అది చరిత్ర పుస్తకాల్లో ఎప్పటిదో చరిత్రలు చదువుతున్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర మీరు తెలుసుకోవాలి, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి చరిత్ర తెలుసుండాలి, చరిత్ర పుస్తకాలు ఇది రచించబడాలి. ఏదో ఎక్కడిదో చరిత్ర మనం చదవటం కాదు. గతంలో మేము చదువుకునేటప్పుడు అన్నీ ఆంధ్రవాళ్ళే ఏముండేది, పుణ్యక్షేత్రాలు దాంట్లో పుస్తకాల్లో పుణ్యక్షేత్రాలు వాళ్ళే, మంచి మంచి ప్లేసులు వాళ్ళే, అన్ని వాళ్ళే చదువుతున్న వాళ్ళం. మన తెలంగాణలో అంతకంటే గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, బయటికి రాని వాళ్ళు ఈ రోజున. అందుకే మన రాష్ట్ర చరిత్ర తెలుసుకోవాలి పిల్లలు, రాబోయే తరం వాళ్ళకి తెలియాలి. మర్చిపోతారేమో అని ఆరాటంతో చేస్తున్నటువంటి కృషి రవీంద్ర గారిది. కాబట్టి ఈ సందర్భంగా రవీంద్ర గారు ఈ చేస్తున్నందుకు అభినందిస్తూ ఇక్కడ మీకును వేదిక మీద ఉన్న వారికి ప్రత్యేకంగా రవీంద్ర గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన మధ్యలో విజయభాస్కర్ రెడ్డి బతుకమ్మ మూవీలో తన అభిప్రాయం కూడా ఒకసారి వచ్చి సినిమాకు రండి బ్రదర్. విజయభాస్కర్ అన్న సారీ, నేను కూడా మర్చిపోయా మీరు వచ్చిన విషయం. మీరు వెళ్ళిపోయారనుకున్నా. ఉన్నారు డైరెక్టర్, రండి రండి, వెల్కమ్ అన్న. ఉన్నావు అన్నారు, నాకు తెలియదు అసలు స్టేజ్ మీకు రావాలి మీరు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉద్యమ కెరటాలు యూనిట్కి శుభాకాంక్షలు. సో ఉద్యమాలు అన్నీ మాట్లాడుతున్నారు, బట్ నేను దానికన్నా ముందే బతుకమ్మ సినిమా వచ్చింది 2007లో. సో ఆ సినిమా మీ అందరికి తెలుసు, సో మంచిగా ఆదరించారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది మనకు ఉద్యమం రావడము, ఈ తెలంగాణ రావడం వల్ల చాలా సినిమాలు కొత్తగా వస్తున్నాయి. సో అప్పట్లో అనుకున్నామని వాటరు పవర్ దానికోసమే ఫైటింగ్ అనుకున్నాను. ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ టోటల్ యూనిట్ థ్యాంక్ యూ సో మచ్. వేదిక ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫస్ట్ రవీంద్రన్నకు నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా అన్న. మంచి ఉద్యమ కెరటర్ అనే ఒక టైటిల్ తోటి ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప సినిమాలు తీయాలని, అందరికీ ఎంతోమందికి ఈ సినిమా ద్వారా ఉపాధి కల్పిస్తున్నావు. ఇంకా ముందు ముందు ఎన్నో సినిమాలు తీసి ఎంతో మందికి నువ్వు అవకాశం కల్పేలాని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా తీస్తే ఎంతో మందికి కొత్త జీవితాలు తమ జీవితాన్ని వెళ్ళి తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటి ఒక సినిమా చేసి నేను ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఒక స్టూడెంట్గా నేను ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. సో మాట్లాడుతున్నప్పుడు అందుకే వచ్చాను. 2009లో నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో కేసీఆర్ వచ్చినప్పుడు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. సో అందుకు ఈ ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. వేదికలో విజయాన్న తోటి నేను చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను వచ్చేటప్పుడు అన్న అలాంటి ముందు వచ్చినప్పుడే మాట్లాడాలన్నా. సో విజయాన్న నేను కూడా చాలా మీరు చేయాలి. ముఖ్యంగా సార్ రియల్లీ హెడ్స్ ఆఫ్ సార్, కో డైరెక్టర్కి అదే రిలయన్స్కి అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్కి, ముఖ్యంగా మీడియా మిత్రులకి. ఒక సినిమా కంటెంట్ ఉన్న సినిమాని ముందుకు తీసుకుపోయి ప్రమోషన్ చేసి ఇదే విధంగా చిన్న సినిమాని ఆడే విధంగా నిర్మాత బాగుంటే అనేక సినిమాలు వస్తాయి, మంచి దర్శకులు వస్తారు. సో కొత్త వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో అలా అందరూ తప్పకుండా మన మీడియా మిత్రులు, యాజ్ నేను ఒక యాంకర్గా ఒక ఆర్టిస్ట్గా వెళ్తున్నా. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. వినయ్ బాబు గారు
డైరెక్టర్ వినయ్ బాబు గారు వేదిక కిరణ్ హలో 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 నా పేరు ఆది రెడ్డి నేను మేడ్చల్ నుంచి వచ్చాను అన్నగారికి హలో అది నా పేరు ఆది రెడ్డి మేడ్చల్ నుంచి వచ్చాను అన్నగారికి మొన్న ఫోన్ చేశాను ఒకసారి ప్రసాద ల్యాబ్ గ్రంథం చెప్పారు వచ్చాను ఉద్యమ కిరటాలు ఈ యొక్క టైటిల్తో సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అసలు ఉద్యమ కిరటాలు సినిమా ఎందుకు తీస్తున్నారు అంటే ఇదివరకు ఉద్యమం రావడానికి గల కారణాలు జరిగినటువంటి సంఘటనలు తీస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ వింటున్నాను కూడా అదే చెప్తున్నారు ఓకే విషయం ఏంటంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను సాగర తీరం అది మిలీనియం మార్చ్ చాలా ఉద్యమాలలో చాలా పాల్గొన్నాను నేను మీటింగ్లో కూడా పైసలు లేకపోతే కూడా కొన్ని మీటింగ్లో కూడా నేను ఇచ్చి సహకారం చేశాను ఎందుకంటే నేను కూడా కొంత ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వివక్షతకు గురి అయిన ఎట్లా గురి అయినంటే ఒక ఉద్యోగం విషయంలో ఉద్యోగం చేయడానికి ఎన్ని కంపెనీలకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కూడా మీరు ఏ లేక ఎక్కడ అని తెలుసుకొని చెప్తామని చెప్పేసేసి లీటర్ పక్కన పడేయడం జరిగింది ఇదే మేడ్చల్లో ఉన్నటువంటి టైటానిక్ టైటానిక్ ఎనర్జీ సిస్టమ్ ఒకటి గ్రీన్ పవర్ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఒకటి ఎక్కడ ఏమైనా కానీ కూడా తెలంగాణ వాడు అని చెప్పేసేసి పక్కన పోయి చెప్తామని చెప్పేసి తీసుకోలేదు చివరకు ఒక దానిలో జాయిన్ అయ్యాను విజయంత దానిలో అక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా మనము ఇక్కడ తెలంగాణ వాడిని అని చెప్పుకోవడానికి ఎంత భయం వేసింది మామూలుగా వాళ్ళు ఒక వివక్షత చూసేవాళ్ళనమాట చివరకు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అదే వివక్షత గురించి బయటకు పంపడం జరిగింది అది ఆ విధంగా జరిగింది అట్లా ఎన్ని వివక్షితనంటే అప్పుడు అదే టైంలో తెలంగాణ ఉద్యమం పోరాటాలు జరుగుతుంది అప్పుడు ఇంకా చేసేది లేక నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా దాని తర్వాత నాకు శ్రీనివాస గౌడ్ గారు ఆయన సహకరించారు ఈటల రాజేంద్ర గారు సహకరించారు తర్వాత మన సత్యం గౌడ్ వీళ్ళందరూ నాకు చాలా సహకరించారు తర్వాత మళ్ళా సెట్ అయిన సెట్ అయిన తర్వాత కూడా మళ్ళీ చివరకు మళ్ళీ ఎత్తుబడి కింద విడబడి మళ్ళీ నన్ను వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టారు అప్పుడు నేను మళ్ళీ రిజైన్ చేసేసాను ఇంకా అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న విషయం అది అందుగురించి తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణం ఏంటి మెయిన్ ఏంటంటే వివక్షత ఆ వివక్షత వల్లే మనలో ఉన్నటువంటి చిన్న నీపు చెలరేగింది మళ్ళీ ఆ యొక్క నినాదమే ఈ ఉద్యమ కొరటం అని నేను ఇందు మూలంగా వచ్చినటువంటి కళాకారులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మన రవీంద్రన్న గారికి ఈ యొక్క తీస్తున్నందుకు చాలా సంతోషం ఇస్తున్నాను నేను ధన్యవాదాలన్న సంతోషం అన్న థ్యాంక్ యూ బ్రదర్ అన్న డైరెక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను లాస్ట్ అన్నగారు మాట్లాడిన తర్వాత ముగింపు అందరికీ నమస్కారం ముందుగా పీడమర్తి రవీంద్రన్నకు శుభాకాంక్షలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతున్న తరుణంలో మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం గురించి ఆ ఉద్యమంలో పడ్డ బాధల గురించి చరిత్ర గురించి తెలియజేయడానికి అన్న ముందుకొచ్చి ఈ ఉద్యమ కిరటాలు సినిమా తీయడానికి ముందుకొచ్చినందుకు వారికి శుభాకాంక్షలు అట్లాగే ఈ టీం అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి డెఫినెట్గా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న ఈ యొక్క ప్రెస్ మీట్ ఇంతటితో ముగించడం జరుగుతుంది ఓట్ ఆఫ్ థింగ్స్ అలా ఇక్కడ డైరెక్టర్ గారికి వేదిక మీద అందరికీ నమస్కారం వేదిక మీద ముందున్న వాళ్ళకు కూడా నమస్కారం తెలంగాణ వాళ్ళు అని మన ఇండస్ట్రీలో ఎవరికి దగ్గర సత్తా ఉంటే వాళ్ళు ఇండస్ట్రీని దున్నుతారండి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యమైన వ్యక్తులు కాదు మనలో టాలెంట్ ఉంటే నేను 34 సంవత్సరాల్లో ఉంది అన్నగారి సినిమాలు కూడా నేను రోజు వేస్తున్నా నేను హీరో శ్రీహరి గారితో సినిమా తీస్తాను రియల్ స్టార్ తెలంగాణలో పుట్టినా
34 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇండస్ట్రీని నమ్ముకున్నా 25 సార్లు స్టీల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా అంటే ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నా నేను నవీన్ పట్నాయక్ సీఎం జ్యోతి బాస్ గారు సీఎం 25 టైమ్స్ ఇంతవరకు ఎవరు లేరు ప్రపంచంలో థర్డ్ టైం గిరిరాజ్ నేను స్టీల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కు 20 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాను అన్నగారు ఈ ఉద్యమ చేరటంలో నేను కూడా స్టిల్ ఫోటోగ్రాఫర్ చేస్తున్నాను ఈ సినిమాకు కానీ తెరము కనిపించాలని నాకు ఆశ ఉంది అన్నగారు మీరు చిన్న రోజు నుంచిన నేను ఈ సినిమాలో చేయదలుచుకున్నాను సో ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగించబడుతుంది అందరు కలిసి ఒక గురు ఒక్కసారి నిల్చుంటే ఒక వీడియో తీసుకుంటారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న మీ స్పందన అద్భుతం మీరు థ్యాంక్ యూ వచ్చేసిన అందరి కృతజ్ఞతలండి ఉద్యమ కెరటాలు అనే సినిమా ఫైనల్గా ఒకటే చెప్తున్నా మన తెలంగాణ ఉద్యమంలో విషయంలో ఒక లైబ్రరీ ఉద్యమ లైబ్రరీ అని చెప్పుకోవచ్చు మనం లైబ్రరీకి వెళ్ళి చరిత్ర పుస్తకాలు చదువుతాం కదా సినిమాల్లో ఒక చరిత్ర పుస్తకమే ఈ ఉద్యమ కెరటాల సినిమా అవుతుంది కావాలనేటువంటి సంకల్పంతోనే ఇవాళ పిడమర్తి రవీంద్రన్న పూనుకొని మంచి మంచి కళాకారులను తీసుకొని ఇవాళ ఈ సినిమాకు చేయడానికి మరి సంసిద్ధమయ్యారు కాబట్టి ఇది ఖచ్చితంగా అందరు కలిసి సక్సెస్ చేసి మనం ఒక నిఘంటు ఒక చరిత్రలో ఒక పుస్తకంగా దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు